హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకున్నా. నేను నా ఆరోగ్యం కానీ చాలా బాగుంది. జ్వరం నుంచి కోలుకున్నాను. టాబ్లెట్లు వేసుకుని మంచి ఫుడ్ అయితే తీసుకున్నాను. మా ఆయన చాలా హెల్ప్ చేశాడు నేను కోలుకోవడానికి. నేనైతే పర్వాలేదు, నా ఆరోగ్యం అయితే చాలా బాగుంది. మా ఆయన ఉదయం నుంచి చాలా కష్టపడుతూ ఉన్నాడు. మాకు చెరులో తిరగడానికి తెప్ప అనేది తెచ్చుకున్నాం, కానీ నేను జ్వరం పడిన కాడి నుంచి ఆ పనులు ఆగిపోయేసి నా ఇంట్లో పనులు చేసుకుంటే ఎట్లాగా గడిచిపోయింది 2 రోజులు. ఈరోజు ఉదయం నుంచి అయితే మా ఆయన ఇంకా తెప్పని కట్టడానికి ఇట్లా చేస్తూ ఉన్నాడు. బయట చాలా కష్టపడుతున్నాడు. ఒకసారి చూసేద్దామ్మా, చూడండి ఫ్రెండ్స్, తెప్ప అనేది ఎంత నీట్గా రెడీ చేసాడు మా ఆయన. చాలా కష్టం. ఉంది అంటే టిఫిన్ చేసుకుని తినేసాము. మజ్జిగతో ఇలా ఫుడ్ అయితే ఏం కుదవలేదు. నా ఆరోగ్యం కానీ చాలా బాగుంది. ఏంది ఎండకు పెట్టి మనం నీడ కూడా లేకపోయే చెట్టుకి చెట్లు వేసుకోవాలి ఇంట్లో చల్లగా. ఉదయం నుంచి అయితే తెప్పని రెడీ చేస్తున్నాడండి చెరువులోకి తిరగడానికి. వలలు బతకడానికి అంటే తిరగడానికి అంటే అంతే కదా, తిరిగితేనే కదా మనకన్నీ వస్తాయి తిరగడానికి. అదే ఈ 2 రోజులు జ్వరంగా అసలు అదే కొంచెం నోరు చెప్పగట్లాగా అయిపోయింది ఆ తాలింపులు తినే. అందుకని నాకు తినడానికి ఇష్టంగా ఉండే కొంచెం అదే మినుములు పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. పుల్ల పుల్లగా కారంగా. ఓకే మేడం, అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్, పని అయితే అయిపోయింది. ఇంకా వంట చేయడానికి అయితే వెళ్ళిపోతాం. చూడండి, ఇది మా కొత్త తెప్ప. ఇంకా ఉంది పనులు, కొద్దిగా కొరవైతే పోయినాయి. రేపు మిగతా పనులు అనేది స్టార్ట్ చేస్తామండి. ఇంతవరకైతే అయ్యింది చూడండి. ఒక్కడనే ఉదయం నుంచి కష్టపడుతూ ఉన్నాను. బాగుంది కదా మా తెప్ప అనేది, ఎలాగుంది పడవ మీ కామెంట్ ద్వారా చెప్పండి. చూసారా, ఇవన్నీ అక్కడ కట్టలేసాను కదా, అదేవిధంగా దగ్గర వేసుకోవాలి ఇదంతా. అలా వేస్తేనే మనకి చెరువులు వెళ్ళటానికి బాగుంటుందండి. బాగుంది కదా, ఇది ముందు సేపు అనమాట. ముందు ఇలా వస్తుందండి మోడలు. ఇదంతా ఇంకా కొరలు ఉన్నాయి. ఈ తాళ్ళన్నీ తీసేస్తామండి. తెప్ప పూర్తిగా అయిన తర్వాత తీసేస్తాము. ఇక్కడ మన ఛానల్ పేరు అయితే రాద్దామని అనుకుంటున్నాను. ఛానల్ పేరు లేకపోయినా ఒక యూట్యూబ్ సింబల్ వేసి 1 రూపా, ఇది ఒక యూట్యూబర్లు తెప్ప, యూట్యూబర్ తెప్ప అనేట్టుగా చేద్దామని ఒక చిన్న ఆశ. చూడండి, మా పనులన్నీ ఇలా జరుగుతుంటే ప్రాణం చాలా సంతోషంగా ఉంటుంది. రెడీయా? నేనేనా? నాదేనా? నేను తెప్ప చూపిస్తున్నా, ఇంకా కొరవ పోయింది, రేపు మళ్ళీ కట్టాలని చెప్తా అన్నా. ఏంటి చికెనా? చికెను చికెను కొడుకుడు తినకూడదు అంటా నువ్వు? కృపా, నీ ముఖం ఎర్రంగుంది కృపా. 4K వీడియో అమ్మా, 4K చేస్తున్నాను. ఏంటి అసలు కుకింగ్ అంటే చెప్పు. మినుములు పచ్చడి చేసుకున్నా, 2 రోజులు జ్వరం కదా. అండి జ్వరం కాదుండు, మినుములు పచ్చడి. అసలు మినుములు పచ్చడి ఎట్ట చేస్తారో మాకు కామెంట్లో చెప్పండి. కామెంట్లు అయితే మస్తు అడిగేశారు ఒక వీడియోకి. అడుగున్నారు, చాలా అడిగారు, చాలా మంది అడిగారు. అందరు తెలుసు, కానీ నా పద్ధతిలో నేను ఎలా మేము ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాను. వంటలోకి అయితే వెళ్ళిపోదు. మినుములు పచ్చడికి నేను వేసుకునే పదార్థాలు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మినుములు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ, టమోటా, చిన్న నిమ్మకాయ, చింతపండు, కరివేపాకు, నూనె, ఉప్పు, కల్లుప్పు, ధనియాలు, జీలకర్ర. దీంట్లోకి రుచి తెప్పించేది ఏంటంటే కరివేపాకు. కరివేపాకు వేసుకుంటేనే మినుములు పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ముందు చింతపండు నానేసుకుంటున్నా. టమాటా, ఎర్రగడ్డ శుభ్రంగా నీళ్ళు పోసి కడుక్కోవాలి. టమాటాలు రేటు తగ్గినట్టు ఉన్నాయా? ఏమయ్యా, నేను మనం 6 సరుకులు తెచ్చుకుంటున్నాం. దీంట్లో కొంచెం కల్లుప్పు.
ఎండుమిర్చి, ఎండుమిర్చి ఆయిల్ వేసుకుంటున్నా. నూనె అయితే కాగింది, దీంట్లో ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఇందులోనే స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర. దోరగా వేగనివ్వాలి. కాగిపోయిన ఎండుమిర్చిని ఇట్లా ప్లేట్లో పక్కన తీసుకుంటే. మినుములు 100 గ్రాములు తీసుకున్నాను, దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇవి కానీ బాగా దోరగా వేగాలి పచ్చివాసన పోయేంత వరకు. మినుములు దోరగా అయితే వేగిపోయినవి వీటిని తీసి పెట్టేసుకుంటున్నా. దాంట్లోనే టమాటా ఎర్రగడ్డ వేయించుకోరు కాబట్టి. అదే నూనెలోనే టమాటా ఎర్రగడ్డ కరివేపాకు వేయించుకోవాలి. నూనె సరిపోకపోతే కొంచెం పోసుకోవచ్చు. మంట కొంచెం కొంచెం హైలో పెట్టుకోవాలి. కొంచెం కాగిన తర్వాత స్టిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆ ఎర్రగడ్డ టమాటా అంతా కూడా అన్నీ వేసేస్తుంది. వేగిపోయాయి. ముందుగా నానేసుకున్న చింతపండును దంచుకుంటున్నా. దీంట్లో ఉప్పు వేసుకుంటున్నా, రుచికి సరిపడా ఉప్పు. వేయించి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ కరివేపాకు ఇందులో వేసుకుంటున్నా. గట్టిగా ఉంది పచ్చడి, అందుకని కొంచెం నీళ్లు పోసుకుంటున్నా జారుగా ఉండడానికి. ఎంతసేపు దంచుతావా? ఆకలేస్తుంది కానీయా. పోయేది మెత్తగా దంచుతుంది టేస్ట్. ముక్కలు మొక్కలు దంచుకుంటే ఏం టేస్ట్ వస్తుంది చెప్పు.
ఫైనల్ అయితే అయిపోయింది. దంచేసాను పచ్చడిని, ఇంకా తీసి పెట్టేసుకుంటాను. అబ్బా అయిపోయిందంట అండి. తిరగమాత ఇవా? తిరగమాత తిరగమాత పోయిను. అంతే అంతేనా? తాలింపు తాలింపు అయిను. తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకుంటే కారం అంతా ఒకలాగా అయిపోద్ది. ఇట్లా తింటేనే కొంచెం బాగుంటుంది. దెబ్బకొచ్చేసింది కదా. అంతే అయిపోయిందిగా. పసుపు తెచ్చేసానా. దీంట్లో మా ఆయన కోసం ఎండు చేప వేయించి పెట్టినా. నేనైతే తిన్నా, నేను పచ్చడి వరకే తింటాను. మా ఆయన కోసం ఎండు చేప ఫస్ట్ ముద్ద నీకే కృపా. తినియా. సరే నీకు రెండో ముద్ద. ఉప్పు సరిపోయిందా లేదో? ఇందాక టేస్ట్ చూసేసాము, చాలా బాగుంది. కాకుండా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇందులో ఎండు చేప అడ్జస్ట్ అయిపోద్ది. ఏముందండి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. అయితే సూపర్ గా ఉంది. రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.